ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఏ ముఖ్యమంత్రి కూడా విజ్ఞత ఉన్నవాడు ఎవడైనా ముఖ్యమంత్రి అయి ఉంటే చదువుకుని సంస్కారం ఉన్నవాడు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి దౌర్భాగ్యం వచ్చేది కాదు కులం గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ప్రత్యక్షంగా నిమ్మగడ్డ రమేష్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆ నిమ్మగడ్డ రమేష్ గారు నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఫేవర్ చేయాలంటే ఎన్నికలు ఎప్పుడో పెట్టాలి ఎన్నికలకు మూడు రోజులు టైం ఇచ్చి మీ ప్రలోభాలకి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎన్నికల షెడ్యూల్ ఉంటే అప్పుడే ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఏ తేదీలు ప్రకటిస్తే ఆ తేదీలు ఇచ్చాడు ఆయన జగన్మోహన్ రెడ్డి ఎన్ని రోజులు పెట్టమంటే అన్ని రోజులకే డేట్లు ఇచ్చాడు ఈ నిమగడ ఆయన దయచేసి అర్థం చేసుకోమని కోరుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి పోయిన అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ రాష్ట్ర సాక్షాత్తు ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీనే కేంద్ర ఎన్నికల కమిషన్ మారిస్తే ఇంటెలిజెన్స్ డీజీ ఏబి వెంకటేశ్వరరావు గారిని మారిస్తే చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేకపోయాడు మార్చారు మార్చి ఎన్నికలు చేసుకున్నారు కొంతమంది ఎస్పీలని రద్దు చేశారు కొంతమంది సిఐల్ని సస్పెండ్ చేశారు మేమేం అనలేదే కానీ వాళ్ళు మీరు మాట్లాడుతున్నారు నిమ్మగడ్డ రమేష్ కమ్మాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేశారని నేను చెప్తున్నా ఈ జగన్మోహన్ రెడ్డికి నీ దగ్గర ఉన్నటువంటి కొడాల నానికో వల్లవనే వంశీకో ఇప్పుడు నిన్న మొన్న జరిగిన కర్ణం బలరామ్కో అడుగుతా ఉన్నాం వాళ్ళు కమ్మాళ్ళు కాదా అని నేను అడుగుతా ఉన్నా నిజంగా సీము నెత్రు సిగ్గు లజ్జా ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి ఒక కులం గురించి మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు వల్ల ఎన్టీ రామారావు గారు డాక్టర్లు ఉన్నారు సినిమా రంగంలో ఉన్నారు అదేవిధంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉన్నారు రాజకీయ రంగాల్లో ప్రముఖులై ఉన్నారు ఆ రోజు నాడు పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ రాకముందే మాగంటి రవీంద్రనాథ్ చౌదరి జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు అల్లుడు అల్లూరు బాపినేడు గారు జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు కమ్మారి చేతిలో ఆ జిల్లా ఆ రోజు నాడు ఉండేది ఇవాళ కృష్ణా జిల్లాలో పెనుమినేని కోటేశ్వరావు గారు జిల్లా పరిషత్ చైర్మన్ చేశాడు గుంటూరు జిల్లాలో రాయపాటి సాంసరావు చేశాడు అలానే చిత్తూరు జిల్లాలో ఇవాళ గళ్ళ జయదేవ్ వాళ్ళ తాతగారు పెత్తనం చేశారు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కమ్మాళ్ళు ఏమి రాజకీయంగా ఆర్థికంగా సినిమా పరంగా వ్యాపార పరంగా ఏమి ఈ రాష్ట్రంలో ఇది అవలా అమెరికాలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇంకో దగ్గర చాలా చోట్ల వాళ్ళ యొక్క స్కిల్ను పెట్టుకుని ఇదయ్యారు అలాగే రెడ్డి సామాజిక వర్గ సోదరులు ఉన్నారు కాపు సోదరులు ఉన్నారు బీసీ సోదరులు ఉన్నారు ఎస్సీ సోదరులు ఉన్నారు వాళ్ళకేమీ రాజకీయ నాయకుడితో పని లేదు ఇవాళ అమెరికాలో రెడ్లు ఉన్న ఉన్నత స్థితిలో ఉన్నా కాపులు ఉన్నత స్థితిలో ఉన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైనా చదువుకుని ఎంపీడీఓలుగా కలెక్టర్గా ఎవరైనా ఉన్నా వాళ్ళ స్కిల్ని బట్టి వచ్చారు తప్ప జగన్మోహన్ రెడ్డిని బట్టో చంద్రబాబు నాయుడుని బట్టో ఎన్టీ రామారావు గారిని బట్టో రాలేదన్న ఇంకిత జ్ఞానం ఈ జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను